ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. లింగుస్వామి డైరెక్షన్లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఒకటి కాగా మరొకటి నానితో, ఇంకొకటి సుధీర్ బాబుతో చేస్తోంది. ఒక్కొక్క సినిమాకి ఈమె 60 లక్షల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈమెకు అక్కినేని హీరో సినిమాలో అవకాశం వస్తే తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగార్జున హీరోగా బంగారు రాజు మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనకి ఇది సీక్వెల్గా తెరకెక్కుతోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన కీర్తి సురేష్, రష్మిక వంటి భామలను ఎన్నుకున్నారు, కానీ వాళ్ళు అంగీకరించలేదు అని తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే కృతి శెట్టిని సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ని హోల్డ్లో ఉంచారట. నిర్మాతలు త్వరగా మీ నిర్ణయం చెప్పమని కోరగా ఆమె నో చెప్పారట. ఎందుకంటే తన షెడ్యూల్ ఎప్పుడుంటుంది అన్న విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీగా చెప్పడం లేదుట. మరొక పక్క ఈమెకు నితిన్ చేయబోయే నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందట. కాబట్టి క్యాష్ షీట్స్ అడ్జస్ట్ చేయలేనేమో అన్న ఉద్దేశంతో ఆమె నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.